ఇది చంద్రబాబు నైజం బయటపడిన డబుల్ గేమ్ చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది పైకి చేసే ప్రకటనలు వేరే లోపల చేసే పనులు వేరుగా ఉంటున్నాయి ఈ విషయం గతంలోనే అనేక సార్లు బయటపడినప్పటికీ తాజాగా బయటపడిన మరో ఘటనతో యావత్ రాష్ట్రం ఆశ్చర్యపోతోంది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు అండ్కో జగన్మోహన్ రెడ్డిని ఎంతగా టార్గెట్ చేస్తున్నది అందరూ చూస్తున్నది ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో జగన్ పాత్ర ఏమీ లేదని అందరికీ తెలుసు అయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం జగన్నే పదే పదే టార్గెట్ చేస్తున్నారు విషయం ఏంటంటే ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీని మాత్రం పల్లెతో మాట అనడం లేదు తాజాగా మరో విషయం బయటపడింది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేశంలోని ఎంపీల సంతకాలు సేకరణ జరిగింది ఇందులో వైసీపీతో పాటు మరో పది పార్టీలకు చెందిన ఎంపీలు నూట ఇరవై మంది సంతకాలు చేశారు నిజానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీతో సంబంధం లేని చాలామంది ఎంపీలు సంతకాలు చేశారు ఇంతమంది సంతకాలు చేసినా అందులో తెలుగుదేశం పార్టీ ఎంపీల సంతకాలు మాత్రం లేవు టీడీపీకి ఉన్నదే ముగ్గురు ఎంపీలు అందులో ఒకరు శ్రీకాకుళం ఎంపీఏ అయినా వాళ్ళు ముగ్గురు సంతకాలు చేయలేదు దీంతోనే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమైపోతోంది దేశంలోనే ఎక్కడెక్కడి పార్టీల ఎంపీలు సంతకాలు పెట్టినా టీడీపీ ఎంపీలు మాత్రం ఎందుకైనా సంతకాలు పెట్టలేదు ఎందుకంటే నరేంద్ర మోదీ అంటేనే చంద్రబాబు వణికిపోతున్నారు కాబట్టే అనుకోవాలి మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు పెడితే ఏమవుతుందో అనే భయంతోనే చంద్రబాబు తన ఎంపీలతో సంతకాలు చేయించలేదని తెలుస్తోంది ఇదే విషయాన్ని అడిగితే అడ్డగోలుగా సమాధానాలు చెప్పడం ఖాయం లాజిక్ లేకుండా నోటికి ఏదోస్తే అది అడ్డంగా మాట్లాడడం చంద్రబాబు అడ్డుకోకు బాగా అలవాటే ఇంకా విచిత్రం ఏంటంటే ప్రధానికి ఇచ్చిన విజ్ఞప్తిలో టీడీపీ ఎంపీలు సంతకాలు చేయని విషయాన్ని ఎల్లో మీడియా పూర్తిగా దాచిపెట్టేయడం